హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు టెక్లాక్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చాము మనం ల్యాప్టాప్ అనేది చాలా నుండి యూజ్ చేస్తున్నాం, ఆల్రెడీ తెప్పించాం, రీపర్బ్లిస్డ్ అనమాట. ఇది చాలా నుండి యూజ్ చేస్తున్నాం, ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూడటానికి ఈ రకంగా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ మొత్తం మన బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సైడ్కి వచ్చో ఇటు సైడ్ కూడా మనకు పోర్ట్స్ పైన టాప్ వచ్చో ఈ రకంగా మొత్తం ఉంటుంది అనమాట. మనకు మోడల్ నెంబర్ వచ్చా L480 అనమాట. ఈ రకంగా ఉంటుంది. స్క్రీన్ సైజ్ వచ్చా 14 inches. నోట్బుక్ కంప్యూటర్ బ్రాండ్ అనమాట, లెనోవా. మనకి కలర్ వచ్చా బ్లాకు. తర్వాత మనకి ఇది 16 GB 512 GB SSD తోటి వస్తుంది. 16 GB RAM 512 GB SSD HDD అనమాట. ఈ రకంగా ఉంటుంది. మనకి ఇది అప్గ్రేడ్ కూడా చేయొచ్చు. నా మొత్తం కంప్లీట్ చూడటానికి బ్లాక్ అనమాట. ఇది వచ్చా Core i5 8th gen అనమాట. ఇది వచ్చా మనకి i5 8250U అనమాట. మనకి మెయిన్ వచ్చో ఇన్బిల్ట్ ఇన్స్టాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ Windows 10 Pro కంప్లీట్ వస్తుంది అనమాట. మోడల్ నెంబర్ వచ్చో L480 ల్యాప్టాప్ అనమాట. మనకి ఇంజెస్ హైట్ వచ్చో ఈ రకంగా ఉంటాయన్నమాట, 0.8 దీంతో ఉంటుంది. తర్వాత ఇంజెస్ హైట్ విత్ వచ్చో 9.25 ఉంటుంది అనమాట. ఇటు బ్యాక్ సైడ్ వచ్చో మనకి ఈ రకంగా ఉంటుంది కలరు. సో సైడ్కి చూస్తే కనుక మనకి 3.0 యూఎస్బిలతోటి మనకి 2 USB వన్ సైడ్ ఉంటాయి. తర్వాత మనకి పవర్ ఇన్బిల్ట్ అవుట్ ఉంటుంది. తర్వాత టైప్ సి పోర్ట్ అవుట్ ఉంటుంది. తర్వాత ఆప్టికల్ డ్రైవ్ అనేది ఇది ఉండదు. చూడటానికి ఈ రకంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఇంకోటి 3.0 USB అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మొత్తం దీని తాలూకు ఇది అనేది పెన్ డ్రైవ్ పోర్ట్లు మనకు టోటల్గా 3 వస్తాయి. రెండోది వచ్చాము మనకి టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. ఇన్బిల్ట్ మనకు వచ్చాం, మనకి ఎక్సెల్ గడప పవర్ అడాప్టర్ వచ్చా వేరే మోడల్ దీనిలో వస్తుంది కదా. కానీ ఇదేంటంటే మన మొబైల్ ఛార్జింగ్ టైప్ సి తోటి వస్తుంది. 65 వాట్స్ బ్యాటరీ అనమాట. ఇది బ్యాటరీ కూడా మనకి 65 వాట్స్ తోటి వస్తుంటుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది ఏముండదు, బాగానే ఫాస్ట్గానే ఎక్కుతుంది ఛార్జింగ్ అనేది. ఈ రకంగా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఇది మొత్తం కంప్లీట్గా ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చా మనకి హైట్ కానీ మొత్తం 14 inches అయినప్పుడు కూడా ఇంక మనకు స్క్రీన్ రొటేషను, తర్వాత ఇది రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇది 1920x1080 pixels. తర్వాత రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత 1080 ఫుల్ HD పిక్సెల్ స్క్రీన్ అనమాట. ప్రొడక్ట్ డైమెన్షన్ వచ్చా మనకు 33.2, తర్వాత 23.5, తర్వాత 2.3 సెంటీమీటర్స్ అనమాట. మోడల్ నెంబర్ వచ్చా L480 i5 ప్రాసెసర్. తర్వాత ఇక్కడ నుండి మనం మై కంప్యూటర్ కానీ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ నుండి మనం దీంతో ప్రాసెసర్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా చూడవచ్చు. దీని బ్రాండ్ నేమ్ కానీ ప్రాసెసర్ మోడల్ కానీ ఎంత మొత్తం మనకి ఇక్కడ నుండి చూపిస్తుంది అనమాట. మనకు మై కంప్యూటర్లోకి వెళ్ళి కానీ ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. సెట్టింగ్స్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ కంప్లీట్ మనకి ర్యామ్ ఎంత ఉంది, హార్డ్ డిస్క్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. 16 GB RAM 512 GB SSD. తర్వాత ప్రాసెసర్ వచ్చా మనకు 1.7 GHz ప్రాసెసర్ అని చూపిస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఇది కానీ, తర్వాత మనకి ఎక్స్టర్నల్ మనకి ఎక్స్ట్రా ర్యామ్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టెక్నాలజీ వచ్చా DDR4 RAM టెక్నాలజీ అనమాట. తర్వాత అప్ టు 32 GB వరకు ఇది మనకి ర్యామ్ అనేది అప్గ్రేడ్ చేయొచ్చు. తర్వాత హార్డ్ డిస్క్ రొటేషనల్ స్పీడ్ అనమాట, ఇది వచ్చే 5400 RPM ఉంటుంది. తర్వాత ఆడియో హెడ్ఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. మనకు 512 SSD కూడా దీంట్లో మేనేజ్లోకి వెళ్తే కనుక ఎక్కడ నుండి చూపిస్తుంది. మనం డ్రైవర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసామా లేదా అనేది కూడా ఎక్కడ నుండి చూపిస్తుంది. ఈ డ్రైవర్స్ కానీ మనం ఇన్స్టాల్ చేయలేదు ఇదేనని అంటే కనుక మనకి ఇది కంప్లీట్గా బ్లూ కలర్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. మనం కంప్లీట్ ఇన్స్టాల్ చేసాము ఇది అంటే కనుక నార్మల్గా ఉంటుంది, అవన్నీ ప్లస్లో ఉంటాయి అనమాట. ఇన్స్టాల్ కాకపోతే కనుక బ్లూ కలర్ ఉంటుంది. దానికి మళ్ళీ డ్రైవర్స్ అనేది మళ్ళీ రీబూట్ చేస్తే సరిపోతుంది. ఇది మొత్తం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ తోటి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఇది మనకి Ryzen 7 టైప్లో మనకి ఎక్స్ట్రా గ్రాఫిక్స్ కార్డ్ ఏమీ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. నార్మల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. అంతే ఏమైనా ఎడిటింగ్ ఇది అంతే కనుక చిన్న చిన్న యాప్స్ అటువంటివి ఏమైనా ఉంటే కనుక కంప్లీట్ చేసుకోవచ్చు. Java.NET, Oracle ఇటువంటివన్నీ ఏమైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎడిటింగ్ పర్పస్ కూడా ఫోటోషాప్ ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఫిర్మోరా కానీ ఫోటోషాప్ కానీ ఇటువంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకు ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది, ఏ రకంగా ఉండే ఏంటి అనేసి అనేది. ఆప్షన్స్ 1x1 యూజ్ చేసుకోవడానికి ఇక్కడ నుండి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకు కంట్రోల్ ప్యానల్ నుండి వెళ్ళినా కూడా అక్కడ మనకి యూ అనేది కూడా చూడొచ్చు. ఈ రకంగా మొత్తం ఉంటుంది. ఇటు సైడ్ కానీ ఓపెన్ చేస్తే కనుక మన గ్రాఫిక్స్ కూడా ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డ్ తోటి వస్తుంది. ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఈ సైడ్లో ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా చూపిస్తుంది. మనకి ర్యామ్ వచ్చా ఇప్పుడు ప్రజెంట్ ఇది 16 GB తోటే రన్ అవుతుంది. కాబట్టి 32 GB వరకు అప్గ్రేడ్ చేయొచ్చు ర్యామ్ అనేది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చా
మెయిన్ హార్డ్ డిస్క్ అనేది ఎంతైనా చేసుకోవచ్చు. ర్యామ్ మాత్రం 32 కంటే ఇంకా అప్గ్రేడ్ చేయడానికి ఉండదు. కొన్ని కొంతమందికి ఏంటంటే అవసరాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇది అని అంటే అటువంటిది ఏమి ఉండదు. ఇట్ సైడ్ వచ్చేసరికి ఈ రకంగా ఉంటాయి. సపోర్టెడ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ ఇది అనేది ఈ రకంగా చూపిస్తుంది అనమాట. తర్వాత మనకు వైఫై కానీ యూఎస్బి కానీ బ్లూటూత్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఆప్టికల్ డ్రైవ్ అనేది దీంట్లో ఉండదు. బ్యాటరీ కానీ ఈ పవర్ ఇది కానీ ఇవన్నీ మొత్తం ఉంటుంది. పవర్ ఇంజెస్ ఇవన్నీ తర్వాత ఇంజెస్ కూడా బాగానే ఉంటాయి. తర్వాత పవర్ కూడా 65 వాట్స్ తోటి ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఇది వెయిట్ కూడా ఏంటంటే 1 kg 700 grams వెయిట్ తోటి వస్తుంది. బ్యాటరీ కూడా వచ్చే 4000 mAh బ్యాటరీ, 6L బ్యాటరీ, 65 వాట్స్ బ్యాటరీ తోటి వస్తుంది అనమాట. ఈ రకంగా మొత్తం చూడటానికి ఉంటాయి. మనకి యూఎస్బీలు కూడా 3.0 2 వస్తాయి అనమాట. తర్వాత 3.1 వచ్చే ఒకటి ఉంటుంది. హెచ్డిఎంఐ పోర్టు ఇవన్నీ మొత్తం ఉంటాయి. కాబట్టి దీంట్లో ఆప్టికల్ డ్రైవ్ అంటే సిడి డ్రైవ్ అనేది ఉండదు. వైఫై అన్నీ టైప్ ఆఫ్ వైఫై కూడా కనెక్ట్ అవుద్ది. ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇటు సైడ్ చూస్తే కనుక ఈ రకంగా ఉంటుంది. తర్వాత RJ45 jack ఒకటి ఉంటుంది. అంత ల్యాన్ పోర్ట్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇటు సైడ్ ల్యాన్ పోర్టు, 2 USBలు, హెచ్డిఎంఐ పోర్టు. టైప్ సి వచ్చావు మనకి ఇన్బిల్ట్, దీనికి పవర్ అడాప్టర్ కోసం ఇచ్చారు. ప్లస్ అది కాకుండా సపరేట్ కూడా టైప్ సి ఉంటుంది. అది మనకి డేటా ట్రాన్స్ఫర్ కానీ లేదంటే ఏమైనా ఆడియో కూడా టైప్ సి అనేది పనిచేస్తుంది అనమాట. ఆడియో కానీ డేటా ట్రాన్స్ఫర్కి రెండింటికి పనిచేస్తుంది. ఇది వచ్చే మనకి ఇన్బిల్ట్ విండోస్ 10 Pro తోటి వస్తుంది అనమాట. చూడటానికి ఈ రకంగా ఉంటుంది. తర్వాత హెయిర్ గ్రేచెస్ కానీ ఇవన్నీ మనం ఎన్ని స్క్రీన్లు ఓపెన్ చేసినా కూడా ఈ రకంగా హెయిర్ గ్రేచెస్ అనేది ఓపెన్ అవుద్ది. రెండోది వచ్చా ఇది SSD తోటి వస్తుంది. MVNC టెక్నాలజీ కాకుండా SSD తోటి వస్తుంది అనమాట. MVNC టెక్నాలజీ వచ్చావు మనకి ర్యామ్ టైప్లో ఉంటుంది హార్డ్ డిస్క్. ఇది SSD వచ్చావు కొద్దిగా ఓల్డ్ మోడల్ హార్డ్ డిస్క్ టైప్లో ఉంటుంది. కానీ కాకపోతే దానికి దీనికి పెర్ఫార్మెన్స్ వేస్గా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది హార్డ్ డిస్క్ ఇంకోటి అప్గ్రేడ్ చేయొచ్చా లేదా అని అంటే ఇంకోటి చేయడానికి ఉండదు. ఒకే స్లాట్ ఇచ్చారు. ఈ స్లాట్లోటే మనం హార్డ్ డిస్క్ అనేది మళ్ళీ కంప్లీట్గా ఇచ్చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది. మనం ఏదైనా ఎన్ని స్క్రీన్లు ఓపెన్ చేసినా కూడా మనకి 3 fingers కనుక ఇలాగ అప్ అండ్ డౌన్ చేసి ఇదైతే కనుక ఈ రకంగా ఓపెన్ అవడం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డు ఉంటుంది. నార్మల్ వర్క్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరీ హెవీ సాఫ్ట్వేర్లు ఎటువంటి వర్క్ చేస్తామంటే కనుక ఇది పనికిరాదు తప్పు. కానీ మెయిన్ మనకి థింక్ ప్యాడ్లో వచ్చా ఇవి మామూలు లెనోవాల థింక్ ప్యాడ్ అంతా నంబర్ 1 టాప్. ఇది కోడింగ్ కానీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి కానీ లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే మనం మీటింగ్కి ఏదైనా వెళ్ళాము ఏదైనా అంటే ఇది క్యారీ చేయడానికి కానీ ఇటువంటికి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇది బయట ట్రావెలింగ్లో యూజ్ చేయాలి ఏదైనా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. మనకు 1.700 grams అంటే చాలా లైట్ వెయిట్, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడ మనం పట్టుకెళ్ళాలనుకోండి లైట్ వెయిట్, అసలు ల్యాప్టాప్లో కూడా ఈజీగా మనం మూవ్ చేయడానికి కానీ ఎక్కడైనా ఆన్లైన్ క్లాసు కానీ మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రకంగా మొత్తం దీని ద్వారా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఏమైనా మనకి అప్గ్రేడ్ కాలేదన్నా కూడా ఇక్కడ మై కంప్యూటర్లోకి వెళ్ళి మేనేజర్ కానీ ప్రాపర్టీస్లో కానీ రెండిట్లో ఇచ్చే మేనేజర్లో చూస్తే కనుక దాంట్లో డివైస్ మేనేజర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి డీటెయిల్స్ అని కంప్లీట్గా కనిపిస్తాయి. లేదు ప్రాపర్టీస్లోకి వెళ్ళినా కూడా మనకి ర్యామ్ సిస్టమ్ ప్రాసెసర్ ఏముంది, ఎంత స్పీడ్లో ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఇది అవుతుంది. ఇది ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా 1.7 to 1.9 GHz వరకు ఇది పెర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. DDR4 ప్రజెంట్ ఏమైనా ఉన్నది DDR4లో 32 GB వరకు అప్గ్రేడ్ చేసుకుని 16 GB అనేది ఉంది. 16 GB కూడా మంచి స్పీడ్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమే లేదు. రెండోది బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా ఇది పవర్ ఈజీగా మనకి నైట్ టైం ఏదైనా వర్క్ చేయాలి ఏదైనా అంటే ఒక పవర్ పోయినా కూడా లేదు అంటే నైట్ టైంలో మనకి పడుకోయినరు లైట్ ఎయిట్ పక్కన డిస్టర్బెన్స్ అవుతారు అటువంటి అప్పుడు కూడా ఏంటంటే మనం ఇంట్లో కూడా ఉండి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బ్యాక్లైట్ కీబోర్డ్ కానీ ఆన్ చేస్తే కనుక మొత్తం కంప్లీట్గా మనకి కీప్యాడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. కీప్యాడ్ కూడా స్మూత్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఈ మెమరికల్ కీబోర్డ్ కాకుండా నార్మల్ అయినప్పుడు కూడా థింక్ ప్యాడ్లో వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. ఇది రెండోది ఏంటంటే దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది. అదేంటంటే మామూలుగా మనకి స్క్రీన్ టచ్ స్క్రీన్ తోటి కూడా వస్తుంటుంది అనమాట. కాకపోతే ఇది టచ్ స్క్రీన్ కాదు, నార్మల్ స్క్రీన్ అని. కాకపోతే ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్లో దీనిలో మంచి స్క్రీన్ క్లారిటీ అనేది ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మొత్తం మనం జస్ట్ ప్రెస్ చేసినా కూడా జస్ట్ ఇలాగా స్క్రీన్ అనేది లైట్గా బబుల్స్ టైప్లో పుష్ అవడం అనేది ఉంటుంది అనమాట. కానీ స్క్రీన్ క్లారిటీ మాత్రం ఎల్ఈడి కాకుండా హెచ్డి ప్లస్ కాబట్టి ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి బాగానే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇంజెస్ కూడా ఏ రకంగా ఉంటాయి, 2 inches ఉంటాయి. ఈ ఇంజెస్ కూడా అంత తొందరగా బ్రేక్ అవడం అటువంటిది ఏమి ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. మెటీరియల్ కూడా ఏంటంటే మనకు చూడడానికి ఏంటంటే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ మిక్స్డ్ మెటీరియల్ లెక్క ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చే ఈ రకంగా మొత్తం ఇది ఉంటుంది. టాప్ వచ్చే కొద్దిగా ప్లాస్టిక్ లెక్క, స్పీకర్ డ్రిల్ ఇటు సైడ్ నుండి ఇలా చూసినా కూడా ఈ రకంగా మొత్తం ఉంటుంది. పైన టాప్ వచ్చే క్లారిటీ ఎట్లా ఉంటుంది, ఇది వచ్చే పైన వచ్చే 65 వాట్స్
మనకి అడాప్టర్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చే టైప్ సి తోటి ఇలా ఉంటుంది. మామూలు మన మొబైల్ పిన్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఇది ఉంటుంది అనమాట. జనరల్గా ఇది పవర్ బ్యాంక్ తోటి కూడా ఈ ల్యాప్టాప్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి టైప్ సి దీంతో. బయట వెళ్ళాము ఇదంతే, ఒకవేళ అడాప్టర్ కేబుల్ ఏదైనా ఖరాబ్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి డైరెక్ట్గా ఏంటంటే పవర్ బ్యాంక్తో కూడా ఈ ల్యాప్టాప్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 65 వాట్స్ ఇది అనమాట. టైప్ సి పోర్ట్ ఇన్బిల్ట్ ఉంటుంది, అవుట్ వచ్చావు మనకి టైప్ సి పోర్ట్ వచ్చావు మనకి డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా అదర్ యూజెస్ ఏమైనా చేసుకోవాలంటే దాంతో అంటే ఆడియో కానీ అటువంటివి ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చావు, ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటి వచ్చే పవర్ ఇన్పుట్, రెండో పోర్ట్ వచ్చావు మనకి డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసుకోవాల్సిన పోర్టు. యూఎస్బీలు కానీ అన్ని టోటల్ వచ్చావు 3 యూఎస్బీలు ఉంటాయి మనకి. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ ఒకటి వస్తుంది అనమాట. హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది, RJ45 ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంటుంది, ఈ ఈథర్నెట్ పోర్టు, ఈ రకంగా ఉంటుంది మొత్తం. కలర్ కానీ ఇది కానీ చూడటానికి మాత్రం ఇది బిల్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. మనం యూజ్ చేసేటప్పుడు కూడా కీబోర్డ్ కానీ అంతా స్మూత్ ఉంటుంది. వెనకొచ్చే మనకి ప్రాసెసర్ హీట్ అలా బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిపోవడానికి బ్యాక్ హోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. రెండోది లేకపోతే లెఫ్ట్ సైడ్కి కూడా ఈ స్పీకర్ డ్రిల్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. ఇంజెస్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. అయితే ఈ మోడల్లో ఇంజెస్ అనేది అంత తొందరగా ఖరాబ్ అవడం కానీ అటువంటిది ఏమి ఉండదు అనమాట. పైన కూడా ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది ఫినిషింగ్. కింద కూడా గ్రిప్ బాగానే ఉంటుంది. అంటే మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి టేబుల్ మీద ఉన్నప్పుడు ఎవరైనా ఇలా పట్టుకుని గుంజినా కూడా అంత తొందరగా ల్యాప్టాప్ అనేది సైడ్కి జరగటం ఏముండదు. కింద రబ్బర్ టిప్స్ ఉంటాయి అనమాట, దాంతో ఏంటంటే కొద్ది గ్రిప్ అనేది మంచిగా టేబుల్కి వెళ్ళి అంటుకుపోయినట్టు ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది. వర్కింగ్ కండిషన్ మాత్రం నేను చాలానే యూజ్ చేస్తున్నాను, దీంతో ఎటువంటి ప్రాబ్లమే లేదు మనకి, మంచిగానే ఇది అవుతుంది. రెండో వీడియోస్ చూడాలన్నా ఆడియోస్ కానీ లేదంటే వర్క్ చేసేటప్పుడు కూడా అన్ని రకాల మనకి సాఫ్ట్వేర్ కోడింగ్ ఇటువంటి వాటికి ఏంటంటే బాగానే ఉంటుంది. ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వాడతారు. తర్వాత ఏంటంటే మనకి ఈ రకంగా ఉంటుంది. దీని గురించి సపరేట్ మౌసెస్ కూడా తెప్పించడం జరిగింది. ఇది వచ్చే హెచ్పి కంపెనీ అనమాట. మౌసెస్ చూడటానికి ఈ రకంగా ఉంటాయి. ఇవి మనకేంటంటే నార్మల్గా బయట దొరికే మౌసులు అనేవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి. డెస్క్టాప్లకి ఇటువంటివి బాగానే ఉంటుంది, కానీ ల్యాప్టాప్కి ఏంటంటే కొద్దిగా చిన్న సైజులో ఉండేవి ఇటువంటి బాగానే ఉంటాయి. అంతే గ్రిప్ అనేది ఎలాంటి వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట గ్రిప్పు. ఇది వచ్చే ఈ రకంగా ఉంటుంది. ఒక మౌస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది నేను చాలా నుండి ఇంతకుముందు కూడా ఈ బ్రాండ్ అనేది నేను అన్బాక్సింగ్ చేశాను, ఇవి తెప్పించాను అనమాట. ఇవి థర్డ్ టైం అనమాట ఇవి తెప్పడం, అందుకని దీన్ని సపరేట్ వీడియో అనేది చేయట్లేదు. మౌస్ వచ్చావు X1000 అని ఇన్సాన్ కానీ మోడల్ నెంబర్ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది అనమాట మొత్తం. ఇది 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా 1 ఇయర్ ఎక్సలెంట్గా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఈ సైడ్కి కూడా కింద చూస్తే బ్రాండ్ నేమ్ అనేది ఉంది, హెచ్పి అని ఉంది. రెండోది వచ్చేది గ్లాసిక్ ఫినిషింగ్ టైప్లో అనిపిస్తుంది మనకి. రైట్ క్లిక్ కానీ లెఫ్ట్ క్లిక్ కానీ బాగానే లాంగ్ ఇది అనేది మినిమం ఇన్ని టైమ్స్ అనేవి ఉంటుంది దీని తాలూకు ఇది అనేది. కాకపోతే ఏంటంటే మనం 1 ఇయర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా బాగానే ఉంటుంది. ఈ రకంగా స్క్రీన్ అనేది చూడటానికి ఉంటుంది, ఫుల్ హెచ్డి తోటి వస్తుంది అనమాట స్క్రీన్. స్క్రీన్ క్లారిటీ కూడా ఎక్సలెంట్, 14 ఇంచెస్ తోటి వస్తుంది అనమాట. ఇది వచ్చా ఈ రకంగా చూడటానికి ఉంటుంది అనమాట. మనకి బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది, మనం యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఆన్ ఆఫ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. SSD కాబట్టి చాలా ఫాస్ట్గా ఆన్ అవ్వటం అనేది జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూసినా ఈ రకంగా ఉంటుంది. బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా 3 స్టెప్స్ కింద ఇది అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చే మనకి మెయిన్ వచ్చే మనకి కెమెరా కూడా ప్రైవేట్ సెటర్ బటన్ టైప్లో అనిపిస్తుంది కానీ కాకపోతే అటువంటిది ఏం లేదు. ఈ కెమెరా కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ కాదు, ఓన్లీ సింగిల్ కెమెరా దీనికి ఉంటుంది అనమాట. సైడ్కి కూడా ఏంటంటే 2 కెమెరా హోల్స్ ఉంటాయి. చూడటానికి ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ చూడటానికి ఈ రకంగా ఉంటుంది. ఎక్సలెంట్ దీని వర్కింగ్ కండిషన్ కానీ ఇది థింక్ ప్యాడ్లో ఉండేది.